शतयोजनम् उन्नतम् आठगस्य प्रमाणं तु देवमानेन गण्यते दशभागसहस्रेषु पर्वतेषु सप्तच द्विभागो भूमिरस्य स्येनं वर्षति त्रिधा आरुयोजनमुल गल विस्तीर्णमु वंद योजनमुल गल उन्नतमैन आठकमु कोलत अड्ड दैवमानमैनदि ई मेघमु पदि भागमुलु సముద్రమున ఏడు భాగములు పర్వతములపైన రెండు భాగములు మాత్రము భూమిపైన వర్షించును. సూర్యస్య ధాన్యాధిపతిత్వం. ఈ సూర్యుడు ధాన్యాధిపతి అయినందువల్ల ఎర్రని నల్లని పంటలు అధికముగా పండును. నల్లరేగడి భూమి కలిగిన వారు అదృష్టవంతులగురు. అర్థమైందా? ఎరుపు నలుపు పంటలు, తెలుపు పంట సస్యవృద్ధిగా అంటే సమానత్వంగా పండుతుంది. ఎరుపు నలుపు పంటలు అధికముగా పండుతాయి. నువ్వులు, బెబ్బర్లు, పత్తి నలుపే. అథ మకర సంక్రాంతి నిర్ణయం, సంక్రాంతి నిర్ణయం. అస్య పురుషస్య నామధేయం రాక్షస నామము, తత్ ఫలము చండాలులకు నాశనము. అంటే నీచముగా ఆలోచించే వారికి నాశనం. శుద్ధోజక స్నానం సువృష్టి, అంటే నెత్తి మీదకెళ్ళి. తిథి ఫలము అష్టమి, ధరలు పెరుగును. అంటే అష్టమి తిథి వచ్చినందువల్ల ధరలు అధికముగా పెరుగుతాయి. కృష్ణపక్షము సుభిక్షము క్షేమము ఆరోగ్యము. నక్షత్ర ఫలము చిత్తా నక్షత్రము రాజవిడ్వరము. వారఫలము శనివారము యుద్ధ భయము అధికముగా ఉండును. ఇందాక చెప్పాం కదా అలా. కాలఫలము రాత్రి వచ్చినందువల్ల చోరహాని, అంటే దొంగల భయం. లగ్నము తులాలగ్నం అయినందువల్ల జల ప్రళయము, వర్షాలు కూడా అధికంగానే ఉంటాయి ఈసారి. రక్తవస్త్రధారణ ఫలము రోగదాయకము, అధిక రోగాలు. మళ్ళీ కరోనా పుణ్యం ఎట్లున్నది ఇంకా. చందన గంధ విలేపన ఫలము విప్రనాశనము. జాజీ పుష్పధారణ ఫలము శోభదాయకము. మౌక్తిక భూషణ ఫలము శుభదాయకము. రజిత పాత్ర భోజనము పశునాశనము. కదలీఫల భక్షణ ఫలము వ్యాధి భయము. రక్త చిత్రధారణ ఫలము మహాయుద్ధ దాయకము. యుద్ధాలు ఉన్నాయని చెప్పాం కదా ఇందాక అలా. వ్యాఘ్ర వాహన ఫలము అరణ్యాది మృగనాశనము. క్రోధ సుఖ ఫలము ప్రజానాశనము. దక్షిణ దిగ్భాగ